హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనందరికీ తెలుసు, తామరాకు మీద పడిన నీటి బొట్టు నిలవకుండా జారిపోతుంది అని. మరి ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకుందామా? ఏది పట్టించుకోకుండా ఇతరులతో అంటి ముట్టినట్లు ఉండేవారి ప్రవర్తనను తామరాకు మీద నీటి బొట్టుతో పోలుస్తుంటారు. తామరాకు మీద పడిన నీటి బొట్టు నిలవకుండా జారిపోతుంది. ఆకు మీద తేమ కూడా ఉండదు. ఇతర చెట్ల ఆకుల మీద నీరు పడినప్పుడు ఆకులు తడిసిపోతుంది. తామరాకు మీద పడిన నీటి బొట్టు దగదగ తెల్లటి ముత్యంలా మెరిసి జారిపోతుంది. మామూలు ఆకులతో దిగువ భాగంలో సన్నటి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల గుండా వేర్ల నుంచి సేకరించిన నీరు కొంత ఆవిరవుతూ ఉంటుంది. తామర కలువ వంటి ఆకులు నీటి మీద తేలియాడటం వల్ల వాటి రంధ్రాలు దిగువ భాగంలో కాక ఆకు పైభాగంలో ఉంటాయి. వాటిపై పలుచని చమురు లాంటి పూతతో కప్పబడి ఉంటాయి. అందువల్ల ఆకు మీద నీరు పడినప్పుడు ఆకు కుళ్ళిపోకుండా ఉండేందుకు ఆ నీరు కిందకి జారిపోయేలా చేస్తుంది. ఇలా వృక్షాలు, జంతువులు వాటి ఆత్మరక్షణ కోసం ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.